అంటే తెలుగుదేశం పార్టీ అయితే చాలానే కష్టపడింది ఎన్నికలకు ముందు. అప్పుడు ఏంటవి ఇళ్ళ పట్టాలు తగలబెట్టేశారు, బయటకు తీసుకొచ్చి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అది ప్రజలకు వెళ్ళిందో లేదా అనే తర్వాత సంగతి. అమరావతి ఉద్యమం ఇలా ఒకటనే కాదు, చాలా ఉన్నాయి వీళ్ళ కష్టం చూసుకుంటే. అయినా టీడీపీ వైఫల్యానికి కారణం ఏంటి? ఇంత కష్టపడి కూడా ఎందుకు ప్రజల ప్రజాదరణ వైఫల్యం అనడానికి లేదు, ఈ టైంలో కుదరదు అంతే. అంటే ఎన్నికలు పెట్టాలి పెట్టాలని కోరుకున్నది కూడా వాళ్ళే కదా, ఎన్నికలు పెట్టేస్తే మా ఎంత చూపించేస్తాం ప్రజా వ్యతిరేకంగా. నిజంగా ఎన్నికలు పెట్టాలని ఉంటే అప్పుడే ఒప్పుకునేవాళ్ళు మార్చిలోనే, అప్పుడు పెట్టడం లేదంటేనే ఏంటి అర్థం? అవును, అప్పుడు పెట్టడం లేదు అంటే ఈ లోపలైనా గ్రాఫ్ పెరిగిందని అనుకున్నారు, పెంచుకుందాం అనుకున్నారు. ఇంకోటి రోజు టీవీలో అయితే ఈ 9 నెలల నుంచి కరోనా బిగిన్ అయినప్పటి నుంచి చూడండి, అసలు రాష్ట్రంలో జనం బతకట్లేదు, ఎవరం మనం గాలి పేల్చలేదు, మనం అందరం చచ్చిపోబోతున్నాం. చంద్రబాబు గారు అయితే మనందరికి మందులు ఇవ్వలేదు కదా, మరి అప్పుడు ఎట్ట బతికాం మనందరం? అప్పుడైతే కనుక మనల్ని ముందు భయపెట్టించారు కదా, ఇంకేముంది అనేటువంటిది. తిండి తినలేదు మనందరం కూడా, అందరం అడుక్కు తినే పరిస్థితులు తెచ్చేశారు ఇప్పటికే మనల్ని. వచ్చేసాం కదా మనం, ప్రాక్టికల్గా అయ్యిందే. ఆ తర్వాత చూస్తే ఇళ్ళు ఇళ్ళ పట్టాలు అయ్యి వేస్టే, అన్నీ వేస్టే కదా, అన్నీ వాళ్ళు చెప్పినట్టు అన్నీ వేస్టే. కానీ ఏం జరిగింది గ్రౌండ్లో? తీసుకోలేదా జనం? ఇళ్ళ పట్టాలు వేస్ట్ అన్నారు. వీళ్ళ దాంట్లో ఆ పంచసూత్రాల్లో ఇచ్చిన ఒక్క పథకం చూడండి, 100 గజాల ఇల్లు 3 లక్షల రూపాయలు. మానవ మాతృడికి ఎవరికన్నా సాధ్యమవుతుందా? అమరావతిని సింగపూర్ చేసినట్టు ఉంటుంది అంతే కదా. 3 లక్షలకు 100 గజాలు ఇల్లు, మినిమం కాస్ట్ ఎంత ఉంది మనకి నగరాల్లో? పట్టణ పల్లెల్లో ఎంత ఉంది? మరి అది ఆయన హామీ ఇచ్చాడు, మనం నమ్మాలి, ఒప్పుకోవాలి, జనం నమ్మరా, అది సాక్ష్యం ఇక్కడ ప్రాక్టికల్గా. రెండవది ఏంటి, గ్రాఫు ఆయనకు ఆయన చెప్పుకున్న లెక్క, మనం వేరే లెక్క అక్కర్లా. ఆయనకాయన మాకు 38% వచ్చిందంటే అంటే అర్థమేంటి? 38 రాదని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడా? నిన్న 41 ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే 60 కదా నీకు రావాల్సింది, 38 ఎందుకు వస్తుంది? నీ 40 నుంచి 2 తగ్గిందంటే ఏంటి? సరే గవర్నమెంట్ తగ్గింది అనుకుందాం, వాళ్ళకి 10 తగ్గింది, 10 తగ్గితే వాళ్ళు 41కి వస్తారు. నువ్వు 38 దగ్గర ఉన్నావు కదా, ఆ లెక్కను చూసుకున్నా. అప్పుడు వాళ్ళ 13 వాళ్ళ 11 నీది 3, ఎవరు తీసుకున్నారు? మూడో పక్షం కదా, అది ఒప్పుకుంటావు నువ్వు? అది ఒప్పుకునేటట్టయితే జనసేన బీజేపీలకు ఒకటే ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఒక్క సీట్ ఇచ్చారు ఈయన మిత్రపక్షానికి, 19, జనసేన బీజేపీకి 1. పోనీ అది రిలయబుల్? జనసేన వాళ్ళ 49 పేర్లు చెప్పారు, అది కాదని వీళ్ళు దమ్ముంటే చెప్పచ్చు ఈయన? లేదా మీ ఇద్దరు టైఅప్తో వచ్చినాయి అయ్యి, నువ్వు చెప్పే 19 ఇట్లా అయ్యి కూడా ఉన్నాయా? ఎలియన్స్ అన్నారు కదా, అట్లుంది అందులో. కాబట్టి అక్కడ మాటకి ప్రాక్టికల్కి సంబంధం లే. సాధారణంగా రాజకీయ పరంగా అయితే కనుక తెలుగుదేశం తప్పేం చేయలే, తక్కువేం చేయలే, చాలా ఎక్కువే చేసింది, అవసరానికి మించినే చేసింది. రాజకీయ పార్టీకి ఏం చేయాలో అన్నీ చేసి, ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు చదివినంత రాజకీయం వైసీపీ చేయలే, బీజేపీ చేయలే, జనసేన చేయలే, పార్టీని పార్టీలాగా నడిపారు. ఇది టైం కాదంతే, ఇది నేను తప్పన్నా వాళ్ళ వల్ల ఫెయిల్యూర్ అన్నాను నేను, ఇది టైం కాదు. ఇప్పటికిప్పుడు గెయిన్ చేసుకోవడం కష్టం. మున్సిపాలిటీలో కొంతవరకు ఛాన్స్ ఉంటుంది, దీని మీద ఇంకొక 10% ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి, ఎందుకు వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది కాబట్టి. కార్పొరేషన్లో ఇంకో 5% ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోను. అక్కడ కూడా కనుక 10 15 రాలేదు, ఇక్కడైతే చెప్పచ్చు అంతా నా వాళ్ళే అనేసి, అక్కడ అట్ట కుదరదు, సింబల్ ఉంటుంది. అక్కడ కనుక 10 15% ఎక్కువ వచ్చినాయి అనుకోండి హ్యాపీ, అదే కనుక సేమ్ వచ్చినాయి అనుకోండి దెబ్బ కదా, అప్పుడు అక్కడ తేలిపోతుంది రేపొద్దున. అది ఇంకా పరువు విషయం, అప్పుడు అది సేమ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అక్కడైతే ఇట్లాంటి కన్ఫ్యూజన్లకు ఏం తావులేదు. ఇంకొకటి అన్నిటికంటే మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, ఏ మొన్నటిదాకా ఈవీఎం 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 మనం గెలిచినప్పుడేమో ఈవీఎంలు ఈవీఎంతో గెలిచి, అప్పుడు మనం గెలిచినప్పుడేమో జనార్దన జగన్ గెలిచిన మోడీ గెలిచిన ఈవీఎంలతో గెలిచాడు మొన్నటిదాకా. అసలు ఇప్పటికి కూడా చాలామంది వాళ్ళు అదే కామెంట్ పెడుతుంటారు, ఈవీఎం గెలిపి ఈవీఎం గెలిపి. మరి బ్యాలెట్లో ఈ ముక్క సాటిస్ఫై అయిపోతారు, 38 చూసారు బ్యాలెట్ కాబట్టి, అది పేపర్ మీద బ్యాలెట్లో లేవయ్యి, న్యూస్ పేపర్లో వచ్చింది, న్యూస్ పేపర్ కూడా కాదు వాళ్ళ పేపర్లో, వాళ్ళ పార్టీకి వచ్చింది. మళ్ళీ తెలుగుదేశం అనుకూల పత్రికలో కూడా లేవయ్యి, అదే కదా. దాన్ని బట్టి అర్థం చేసుకో. అయితే ఈ పల్లెపూర్లో
భారతీయ జనతా పార్టీ జనసేన పాత్ర ఏంటి? అంటే ఇక్కడ కూడా నామమాత్రంగానే మిగిలిపోయింది, ఆ క్షేత్రస్థాయిలో ఒక పట్టుంది అని చెప్పుకున్న జనసేన. జనసేన ఇంప్రూవ్ అయింది, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 49 చెప్పారు, అదైతే ఇంప్రూవ్ అయినట్టే. 49 వచ్చినాయి అంటే ఆటలేం కాదు, చాలా ఇంప్రూవ్ అయినట్టు. అలాగే వార్డు మెంబర్లు కూడా కొన్ని కొన్ని చోట్ల 10 గెలిచినవి కూడా ఉన్నాయి. ఇంకోటి ఒక కొత్త డివిజన్ని తయారు చేసుకోగలుగుతుంది జనసేన. 10% 10కి 10 సీట్లు గెలిచినవి ఉన్నాయి, కొన్ని చోట్ల 10కి 8 గెలిచినవి ఉన్నాయి. అంటే ఒక టీం తయారవుతుంది గ్రౌండ్ లెవెల్లో స్థానిక. ఫెయిల్యూర్ అలా బీజేపీనే, వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కుదరలేదు, ఇద్దరి మధ్యన పర్ఫెక్షను రాలేదు, దెబ్బతింది బీజేపీ. అంటే జనసేనకు ఇప్పుడు ఇండివిజువల్గా బలం ఉందని నిరూపించేసుకుందా ఈ ఎన్నికల్లో? ప్రారంభించుకున్నామని నిరూపించింది, మొత్తం బలం అనేది కాదు. 18 లోపు అంటే 18 అన్నారు వాళ్ళు, అప్పుడు బీజేపీ జనసేన కలిపోతుంది ఓటింగ్. సీట్లు అయితే బీజేపీ చెప్పలా ఏంటని, ఇద్దరు కలిపిలే 100 అంటున్నారు. కాబట్టి ఇక్కడ అందులో లెక్క ఏం లేదు. వీళ్ళైతే 49 పేర్లు ఇచ్చారు కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకుందాన్ని ఒప్పుకోవాలి. ఎందుకు ఆ పేర్లని వైసీపీ కానీ వీళ్ళు ఖండించాల, మా వీళ్ళు లెక్కలు చెప్తున్నారని వైసీపీ ఏం అనలేదు, టీడీపీ కూడా ఏం అనలేదు. కాబట్టి వాళ్ళయ్యే అన్నట్టుంది ప్రస్తుతానికి. అంటే 49 వాళ్ళదే అన్నప్పుడు ఆటోమేటిక్ 3000లో 49 అని కాదు, 49 చోట్ల బీజే జనసేన అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది, ప్రారంభించుకుంటున్నారు. ఫెయిల్యూర్ అయింది పొత్తు, సక్సెస్ అయింది జనసేన. అదే అంటున్నాను, ఇది ఇండివిజువల్ సక్సెస్ అని అనుకోవాలి, జనసేన సక్సెస్ పొత్తుతో కంపేర్ చేయలేం. అంటే గతం కంటే మెరుగైన ఫలితాలు గానే తీసుకోవాలి. చాలా మెరుగైన, అసలు గతంలో ఏముందని, ఫస్ట్ ట్రిప్ ఇన్ని వచ్చినాయి, ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినట్టు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, డిప్యూటీ సర్పంచ్లు, మరి ఆటోమేటిక్గా క్రెడిటే కదా అది. అంటే బీజేపీతో కలవడం వల్ల చూడడానికి లేదా ఆ క్రెడిట్ని, లేదంటే వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకత వల్ల ఈ గెలుపు వచ్చింది అనుకోవాలి? ఆల్టర్నేటివ్ ఎదుగుతుంది అనుకోవాలి, ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ యాంటీ ఇన్కమ్మెన్సీ టీడీపీ వైపు కూడా పోలేదు. ఇప్పుడు టీడీపీ వైపు పోతే 40 నుంచి 50 రావాలి అది, అంతే కదా. ఇప్పుడు జనసేనకు వచ్చింది 10% అనుకుందాం, 18 వాళ్ళు చెప్పింది 18 కాబట్టి 10 అనుకుందాం. ఆ 10లో 2 టీడీపీవి, 8 వైసీపీవి అప్పుడు, అంతే కదా. మరి అప్పుడు టీడీపీ ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్నట్ట తగ్గుతున్నట్ట, ఆల్టర్నేటివ్గా జనసేన ఎదుగుతుంది, ప్రతిపక్షంగా తెలుగుదేశం తగ్గుతుంది, ప్రతిపక్ష సంఖ్య తగ్గుతుంది, అధికార పక్షం సంఖ్య తగ్గుతుంది, అప్పుడు తృతీయ ప్రత్యామ్నాయంగా ఇది ఎదుగుతుంది, జనసేన ఎదుగుతుంది ఇండివిజువల్గా. ఫైనల్గా టీడీపీ కంచుకోట్లను బద్దలు కొట్టడంలో వైసీపీ అన్న వైఫల్యం చెందిందా? అంటే ఇప్పుడు నెమ్మాడ విషయం తీసుకుంటే అంత రచ్చ జరిగింది, ఫైనల్గా ఓటమి పాలవ్వాల్సి వచ్చింది అక్కడ. అన్ని లెక్కలో కాదు కదా, ఒక్క నెమ్మాడ ఒకటి సక్సెస్ అయ్యారు, మిగతా చోట్ల ఇప్పుడు కుప్పం కుప్పం అంటే సరే, ఇప్పుడు నెక్స్ట్ చూడాలి ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేటువంటిది. టోటల్గా వచ్చేటప్పుడు టీడీపీ కంచుకోటలుగా ఉన్నటువంటి దేవినేని ఉమాద ఒకటి చెప్పుకుంటారు, యనమల రామకృష్ణుడితో ఒకటి చెప్పుకుంటారు, అట్లాంటి చోట్ల అయితే తేడా వచ్చింది కదా. అయితే నా దృష్టిలో అవి కంచుకోవట్లేం కాదు, లీడర్ల పరంగా పెద్ద లీడర్లే కానీ బుచ్చి చౌదరియో లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా అక్కడేమీ కంచుకోవట్లేం కాదు. అక్కడ ఒరిజినల్ కంచుకోవట్లంటే కుప్పం, నిమ్మాడ, నిమ్మాడది ఫెయిల్ అయ్యారు, కుప్పంది అయితే కనుక ఏమవుతుంది అనేది చూడాలి, అది తేలితే కానీ క్లారిటీ రాదు. అట్లాగే మిగతా ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ బెల్టులన్నీ ఉన్నటువంటి చోట్ల చాలా చోట్ల ఇప్పుడు పచ్చిపాటి పొల్లారావు ఏరియా వీళ్ళు క్యాప్చర్ చేసినట్టే కదా, దేవినేని ఉమా ఏరియా వీళ్ళు క్యాప్చర్ చేసినట్టే కదా, అట్లాంటి వాటితో కంపేర్ చేస్తే కనుక అన్ని చోట్ల కాదు, 70 వీళ్ళు కొట్టేశారు, 30% కాపాడుకోగలిగారు. మొన్నటి 23 సీట్లు అట్లా వచ్చినాయి, ఇప్పుడు 23 ప్రాంతాల్లో కాపాడుకున్నారు. అది ఫైనల్గా సంక్షేమ అభివృద్ధి మధ్య గెలుపు ఎవరిది? డెమోక్రసీ తనాల, ఇక్కడ సంక్షేమం కాదు ఇది కాదు. అంటే సంక్షేమం చేసామని చెప్పుకుంటున్నారు వీళ్ళు 90%, అసలు అభివృద్ధి జరగలేదని వీళ్ళు చెప్పుకున్నారు, ఈ రెండింటి మధ్యలో ప్రాక్టికల్గా నేనైతే ఆ పాయింట్ దగ్గర జనం ఆలోచించారనుకోట్లా, సంక్షేమమే అనాలి ఓ రకనైతే. అంటే అక్కడ డైరెక్ట్గా ఆ మాట వాడకపోయినా సంక్షేమ ఫలాలు అందినాయి కాబట్టి దానికి తోడు రానున్న 3 సంక్షేమాలు అందుకోవాలనుకున్న వాళ్ళు అధికార పక్షానికి వేశారు. సహజ సిద్ధమైనటువంటి తెలుగుదేశం సింపతైజరు ప్లస్ యాంటీ వైసీపీ ఆటోమేటిక్గా ఇటేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది ఇటు ఎక్కువగా వీళ్ళకపోయింది జనసేనకి, అది తేడా.